హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ వాస్తు పండిట్ చందకచిల్ల ధనంజయ స్వామిని ఈరోజు విషయం బెడ్రూంలో ఎటువైపు తలచేసి పడుకోవాలి బెడ్రూంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అన్న విషయం గురించి ఈరోజు తెలియజేస్తాను ఇది చాలా ముఖ్యమైనది ఎందుకనగా మనం ఇల్లు వాస్తు సమ్మతముగా నిర్మించినను పడక గదిలో ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఏ శుభ ఫలితములు ఉండవు ఇల్లు వాస్తు ప్రకారం లేకున్నను పడక గదిలో ఈ జాగ్రత్తలు పాటించితే చాలా వాస్తు దోషాలు తగ్గుతాయి నైరుతి బెడ్రూమ్లో ఇంటి పెద్దవారు యజమాని పడుకోవాలి పెద్దవారు అనగా వయస్సు పైబడినవారు యజమాని అనగా ఆ ఇంటి బాధ్యత ఎవరు నిర్వహిస్తారో వారినే ఆ ఇంటి యజమాని అని వాస్తు పరిభాషలో అర్థం ఈ నైరుతి బెడ్రూమ్లో క్రింద పడుకోరాదు మంచం పైననే పడుకోవాలి మంచం ఏ దిశకు ఆనించరాదు చాలామంది దక్షిణము తల ఉంచి పడుకోవాలనే ఉద్దేశంతో దక్షిణ దిక్కుకు మంచమును ఆనించి వేసుకుంటారు ఇది చాలా పెద్ద తప్పు దక్షిణ పశ్చిమాలు తక్కువ ప్లేస్ ఉండాలి తూర్పు ఉత్తరాలకు బెడ్రూమ్లో ఎక్కువ ఖాళీ స్థలము ఉండేలా మంచము వేసుకోవాలి మంచము చుట్టూరా ఖాళీ ఉండి తీరాలి మంచము క్రింద ఎలాంటి వస్తువులు ఉంచరాదు భూమి నుండి వచ్చే అయస్కాంత తరంగాలను అడ్డుకొని నిద్ర లేకుండాను ఒళ్ళు నొప్పులను కలిగించి అనారోగ్యవంతులుగా తయారు చేస్తుంది కావున మంచము క్రింద ఎటువంటి అరలను కానీ సెల్ఫులను గాని పెట్టక మంచము నుంచి క్రింది వరకు ఏ సామాన్లు పెట్టక ఖాళీగానే ఉంచుకోవాలి చాలామంది పడకగదిని ఉదయము సాయంత్రము శుభ్రము చేసి తీరుతారు అయితే ఆ బెడ్రూమ్లో ఉన్న మంచము క్రింద శుభ్రము చేయరు ఎట్టి పరిస్థితుల్లోనూ బెడ్రూమ్లో వేసుకున్న మంచము క్రింద కూడా ఉదయము సాయంత్రము శుభ్రముగా ఉండాలి దక్షిణం వైపు అలమార లేక సెల్ఫ్లు ఉంటే వాటి తలుపులు మూసే ఉంచాలి తలుపులు లేనచో అరలు కనపడకుండా కర్టెన్ను వేసుకోవాలి బెడ్రూంలో తూర్పు ఈశాన్యమున గుండ్రని అద్దమును ఏర్పాటు చేసుకొని ఉదయం లేవగానే మీ అరచేతులను చూసుకొని తదనంతరము ఆ అద్దంలో మన ముఖము చూసుకున్న ఆత్మవిశ్వాసము పెరిగి ఆ ఆత్మవిశ్వాసం వల్ల ఆ రోజు చేయు పనులన్నీ నిరాటంకముగా జరుగుతాయి అయితే అద్దమును ఒక బాక్స్ లాగా ఏర్పరచి ఎప్పుడూ అద్దము బయటికి కనపడకుండా ఉంచాలి ఉదయము ముఖము చూసుకున్న వెంటనే అద్దమును మూసివేయాలి మూతలేని వారు అద్దమునకు కర్టెన్ అయినా వేసుకోవాలి ఆహ్లాదకరమైన లేత నీలి రంగు బల్బు బెడ్రూమ్లో అమర్చుకోవాలి ఉదయం లేచి బెడ్రూమ్ వదలి బయటకు వస్తే మరలా రాత్రి వరకు బెడ్ రూమ్లో వెళ్లి మంచముపై పడుకోరాదు ఉదయం లేచి బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చిన తరువాత సాయంత్రము వరకు ఆ పడక గది తలుపులు మూసియే ఉంచాలి టీవీ ఫోను చూస్తూ నిద్రిస్తే మన కష్టాల్ని మనమే కొని తెచ్చుకున్నట్లే టీవీ కంప్యూటర్ మొదలగు రేడియేషన్ విడుదల చేసే ఏ పరికరము బెడ్రూమ్లో ఉండనే రాదు రేడియేషన్ తగలని రీతిలో దూరంగా సన్నని ఆహ్లాదకర సంగీతం వింటూ నిద్రించినా చాలా మంచిది ఇంకా అంతకంటే భగవంతుని స్మరిస్తూ నిద్రకు ఉపక్రమిస్తే మీ అంత అదృష్టవంతులు సౌభాగ్యవంతులు మరెవరూ ఉండరు మంచంపైన వేలాడతీసే ఏ వస్తువులు ఉంచరాదు ఆహ్లాదకరమైన చిత్రాలు తప్ప వేరే ఏ ఫోటోలు బెడ్రూంలో పెట్టరాదు కేవలం ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మీరు నిద్రించే నైరుతి పడక గదిలో పాటించినచో ఎన్నో సమస్యలు మీకు దూరమై ఆరోగ్యం ఐశ్వర్యం ఆత్మవిశ్వాసము పెరిగి దీర్ఘాయువులవుతారు ఇవన్నీ విన్నాక మీ బెడ్రూమ్ సరిగా ఉందా లేదా అని ఆందోళన పడుచున్నారా వద్దు మీ బెడ్రూమ్ సక్రమంగా వాస్తుకు ఉందా లేదా అని మీరే తెలుసుకునే చిట్కా చెప్తాను వినండి మీరు మీ పడక గదిలో మంచముపై పడుకున్న అర్ధ లోపు మంచి నిద్ర పట్టితే మీ రూము బాగా ఉన్నట్లు కలత నిద్రతో మెలకు అవుతుంటే పై నేను తెలిపిన వాటిలో ఏదో ఒక దోషము ఉన్నట్లుగా గుర్తించాలి ఉదయం నిద్ర లేవగానే హుషారుగా ఉత్సాహంగా ఉంటే మీ బెడ్రూమ్ అమరిక బాగా ఉన్నట్లుగా గుర్తు ఉదయం లేచేటప్పటికీ బద్ధకంగా అలసటగా ఉంటే నేను చెప్పిన జాగ్రత్తలు తప్పక పాటించాలి మీరు నిద్రలో చెడు స్వప్నములు వస్తూ ఉంటే ఈ వీడియోలో నేను చెప్పిన జాగ్రత్తలు మీరు పాటించాలి బెడ్రూమ్ నుండి వచ్చాక ఆ రోజు అనుకున్న అన్ని పనులు సజావుగా జరుగుతుంటే మీ బెడ్రూము బాగా ఉన్నట్లే ఉదయం నుండి సాయంత్రం వరకు మీ పనులకు ఆటంకాలు కలుగుతుంటే మీ బెడ్రూమ్ గురించి ఆలోచించాల్సిందే బెడ్రూమ్తో పాటు ఇతర నా వీడియోలలో చెప్పిన శుభ వాస్తు లక్షణములున్న గృహము ఆవరణము కూడా వాస్తుదోష రహితంగా ఉండిన విశేష శుభ ఫలితములతో చెందుతారు పడక గది గురించి ఈరోజు సమగ్రమైన సమాచారం తెలియజేసినాను మీరు ఆచరించి శుభ ఫలితాలతో మీ భవిష్యత్తు ఉజ్వలంగా వెలిగించుకోగలరని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మంచి మంచి కామెంట్లు పెట్టి నా వీడియోలకు మంచి సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకొని వెళ్ళవలసిందిగా మిమ్మల్ని కోరుతూ మీ వాస్తు పండిట్ చందకచర్ల స్వామి భూమానంద ఆశ్రమము మడగశిరా హరి ఓం